ఆ భావం తొలగించి కలిసంతరణం చేసి జీవులను నిరంతరం రక్షణ చేయడం కోసమే వ్యాస భగవానుడు భాగవతాన్ని మనకు ఇచ్చారు. దానికోసమే అంతకు వాల్మీకి మహర్షి తాను కళ్ళ ఎదురకుండా చూసినటువంటి కథను, రామాయణ కథను యథాతథంగా మనకు ఇచ్చారు. హసితము గాని లపితము గాని చిరునవ్వు నవ్వినా సరే ఎంత నవ్వారో అంత నవ్వినట్లు అందులో రాశారు. మాట్లాడారు అంటే మాట్లాడితే రాశారు, కొంచెం మాట్లాడారు కొంచెం మాట్లాడిన రాశారు, ఎక్కువసేపు మాట్లాడారు, సంభాషణ చేశారు. ఏది ఎంత జరిగితే అది ఎంత టేపు రికార్డర్ మోస్తరుగా మనకు ఇచ్చినటువంటి గ్రంథం రామాయణం. ఈ మహాభారతము మనకి ఇవ్వబడినటువంటిది, భాగవతము మనకి ఇవ్వబడినటువంటిది 5500 సంవత్సరములకు ముందు కాలం. దానికి ముందు కొన్ని లక్షల సంవత్సరముల కంటే ముందు ఉన్నటువంటి కాలం రామాయణ కాలం. మనకి కొన్ని లక్షల సంవత్సరాల ముందు అసలు కాలం ఉంటుందని తెలియక ఇంగ్లీష్ వాళ్ళు, తెల్లవాళ్ళు మొదలైన వాళ్ళు ఇవన్నీ ఏవేవో వీళ్ళకు వచ్చిన డేట్స్ వేశారు. రామాయణానికి ఇంత కాలం, ఎన్ని లక్షల సంవత్సరాల కిందటి గ్రంథం ఎందుకు అవుతుంది? ఇది అట్లా ఉండదు. అదేమిటి, సంస్కృతంలో ఉంది కదా, సంస్కృతం ఈ మధ్యది కదా. అంటే ఒక మహా అయితే 3-4 వేల సంవత్సరాల కిందటిది కదా అనేటువంటి అభిప్రాయాలతో ఏవో చెప్పుకుంటూ వచ్చారనుకోండి, పిచ్చివాళ్ళు ఏవేవో అవుతారు దాని గురించి పెద్ద లేదు. వాళ్ళలో కూడా అంతర్యామి ఉంటాడని తెలుసుకుని నవ్వుకుంటూ ఉంటే చేసే అంటే మాకు ఫైలలాజికల్గా ఫొనెటిక్గా రామాయణం కాంపోజిషన్ ఈ మధ్యనే జరిగిందని మేము చూసాం. చూస్తే సంతోషం, మీరు చూసిన రాముడు మీరు చూడండి, అందరం చూసినటువంటి పెద్దలు చూసిన రాముడు మేము చూస్తాం, మీరు స్వతంత్రంగా మీ కంటికి కనిపించిన రాముడు మీరు చూడండి. క్రిటిక్స్, ఇండాలజిస్ట్స్ రామాయణాన్ని గురించి ఒపీనియన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కళ్ళజోళ్ళలోంచి వాళ్ళు చూస్తారు, పెద్దలు ఇచ్చినటువంటి టెలిస్కోపులు మైక్రోస్కోపుల్లోంచి సంప్రదాయం నుండి అస్మదాదులను చూస్తాం. అంటే పెద్దలు వెళ్ళినటువంటి మార్గం మాకు ఉపాధేయం తప్ప స్వతంత్ర బుద్ధి అనేటువంటి దాని మీద విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని కాదు మేము ఎవరం కూడాను. స్వతంత్ర బుద్ధి మీద విశ్వాసం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడాను చెడిపోయినాడు కానీ బాగుపడలేదు అన్నాడు కూడా. నేను సొంతంగా కొత్తగా ఒక ఎకరాల పుస్తకం అర్చేస్తున్నానంటే అది తప్పు అవుతుంది కానీ రైట్ అవ్వదు. ఉన్న మల్టిప్లికేషన్ టేబుల్నే మళ్లీ అర్థమయ్యేటట్టు అర్చు వేసుకోవాలంత నిండికి చేసేది ఏమీ లేదు. ఎవడన్నా ఈ దారులు 43 అని నేను వేస్తున్నాను మా స్కూల్లో పిల్లలకి అడిగితే ఆ పిల్లలు మట్టుకుంటుకుపోతారు అన్యాయంగా. కనుక మానవుడికి కావలసినటువంటి ఇండిపెండెన్స్, ఇండిపెండెంట్ థింకింగ్ అనుకుంటున్న విధానాన్ని కాక వేరే ఉంటాయి. దాన్ని భగవంతుడు మనకు ప్రసాదించడానికి మొట్టమొదటి కావాల్సినటువంటి వినయము, విధేయత, పెద్దలు వెళ్లినటువంటి మార్గాన్ని వెళ్లటం, సుగతి అనేటువంటి మార్గాన్ని వెళ్లినటువంటి పెద్దవాళ్ళని అనుసరించి వెళ్లి తథాగతి అనేటువంటి చెప్పి సుగతుల మార్గమున తథాగతుడనే నేను వెళితే అని చెప్పి చాలా అభిమానంతో బుద్ధ భగవానులు చెప్పారు. వృషభదేవుడు అనేటువంటి వాడు సుగతుడు అని చెప్పబడతాడు. ఆ సుగతుల మార్గంలో వెళ్లినటువంటి వాడు శుభయోగీంద్రుడు మొదలైనటువంటి వాడు. వాళ్లలో అరవ బుద్ధుడుగా ప్రపంచం నమస్కారం చేస్తున్నటువంటి బుద్ధ భగవానులైన గౌరవ బుద్ధులు నేను తథాగతుడు అన్నారు. 7వ బుద్ధుడు రాబోతున్నాడు, మైత్రేయ బుద్ధుడు అని చెప్పి రాబోయేటువంటి కలికి అవతారని చెప్పి కొందరు చెబుతారు. ఏ మతాలు అనేటువంటి మీటర్ గేజీలకు కట్టుబడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల పేర్లతో చెబుతారు. ఇన్నిట్లోనూ చెప్పబడినటువంటి ఒకనొక జగద్గురు మళ్ళా వస్తాడు, అతడే మైత్రేయుడు లేక మైత్రేయ బుద్ధుడు మొదలైన పేర్లతో ఇది. ఈ కారణం చేతనే ఈ అర్థంలోనే సౌగతులు, సుగతులు, బుద్ధుడు, బౌద్ధుడు అనేటువంటి రామాయణంలోనూ భాగవతంలోనూ ఈ పదాలు ఉన్నాయి చాలా ప్రాచీన నుంచి. ఈ పేర్లు రామాయణంలో వాటిలో ఉన్నాయి కనుక రామాయణాలు గౌతమ బుద్ధుడి తర్వాత రాసినవి మొదలైన ఉన్నత ప్రలాపములు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాటి సంప్రదాయం తెలియక, పుస్తకం తెలియక ఏదో నాలాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు అనువాదాలు చదువుకున్నటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు ఎక్కడో కావు, పెద్దలు చెప్పినటువంటి అనుసరించి వెళ్లాల్సినవి. కానీ రామాయణ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుకుని నాబోటి వాడు ఒరిజినల్ చూడకపోతే రామాయణ అంటాడు, అకార్డింగ్ టు రామాయణ అన్నాడు ఆయన. అది ఆమాత్రం ఇంకేం ఉండదు. పెద్దలు వెళ్లిన మార్గాన్ని మనకు చూసినట్లయితే కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఈ భూమి మీద మానవుడికి కర్తవ్యం ఇవ్వటం కోసం సూర్యోదయ సూర్యాస్తమయముల స్వరూపంతో ప్రకృతి ఒక చిత్రపటంలాగా మానవులకు దర్శనం ఇవ్వటం కోసం మనస్సు పంచేంద్రియాలని ప్రసాదించింది. ఆ మనస్సు పంచేంద్రియములు అనేటువంటి పుటల మీద
పేజీల మీద ఈ సూర్యోదయ సూర్యాస్తమయముల మధ్య ఉన్నటువంటి చరిత్ర ముద్రణం చేసి అపౌరుషేయంగా ఇచ్చింది, దాన్ని వేదము అని అంటారు. మనం రాసుకున్న పుస్తకం కానీ అచ్చవేసిన పుస్తకాలు కానీ వేదాలు కావు, అసలు వేదములకు కాపీలు మనం అందరం రాసుకున్నటువంటి పుస్తకాలు. ఈ కాపీలు ఒకవేళ నిప్పంటూరు పోయినా, ఎందుకంటే మానవుడి మీద మానవుడు యుద్దాలు చేసుకునేటువంటి పాతరాతి యుగంలోనే 20వ శతాబ్దంలో కూడా ఉన్నాడు, కానీ మానవుడు నాగరికతలో ముందుకు వెళ్ళాడని అనటానికి వీల్లేదు కదా. అంతకంతకీ ఎక్కువ గుంపులు, ఎక్కువ ముఠాలు, ఎక్కువ 2 ముఠాలు దెబ్బలాడుకుంటాం, కొట్టుకుంటాం, వాణ్ణి లాగేసి వీడు, వీడిని లాగేసి వాడు అనే స్థితిలో నాగరికతలో వెనుకకు వెళుతున్నాడు, కానీ గత 200 సంవత్సరాల్లో ముందుకు వెళుతున్నట్టు సాక్ష్యములు ఎక్కడా మానవుడికి లేవు. మానవుడే నాగరికత ముందుకు వెళ్లి ఉన్నట్లయితే 20వ శతాబ్దంలో కూడా 2 మహాప్రపంచ సంగ్రామములు అనేటువంటి బేస్క్లీ యాటిట్యూడ్స్ అంటే పశుధర్మములు ఎందుకు వర్తించి ఉంటాయి, 3వ దానికి ఎందుకు తయారవుతాడు మానవుడు, దేన్ని బట్టి లెక్కేసుకోవాలంటే అది వ్యక్తిగతమైన విషయం కానీ సామూహికమైన విషయం కాదు, అది మన పెద్దలు గ్రహించినటువంటి వాళ్ళు. ఈ చెట్టు చెట్టును కూడాను పువ్వులు కాయలవుతున్నాయి, కాయలు పండ్లవుతున్నాయి అని ఎక్కడ ఉండదు. చెట్టు మీద ప్రతి కొమ్మ మీద కూడాను పసరు ముగ్గలు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పుష్పించినవి ఉంటాయి, పిందెలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి. ఇలాంటి రెమ్మలతో కూడిన, కొమ్మలతో కూడినటువంటిది ఒక్కొక్క చెట్టు. అలాంటి చెట్లతో కూడినటువంటిది ఈ సృష్టి అనబడేటువంటి మహా ఉద్యానవనము. అలాగే సమకాలీకులమైనటువంటి జీవనం అందరము కూడాను కొందరు పసరు మొగ్గలుగా ఉంటాం. అంటే ఈ మధ్యనే రీసెంట్ గా జంతువుల్లోంచి హ్యూమన్ బీయింగ్స్ లోకి ఎవల్యూషన్ లోకి వచ్చి అంటే ఇంకా 10 ఇయర్లోనే ఉంటాం సర్వీస్ లో, అంటే పర్మనెంట్ అవలే మానవ జన్మలో. ఇంకా కొన్ని 1000 సంవత్సరాల కిందట వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటాం, 1000 సంవత్సరాల కిందట నరజన్మ తినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటాం, పుష్పములు అయినటువంటి వారు పెద్దలు కొంతమంది ఉంటారు, ఫలించినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇందరం కలిసి ఉంటున్నటువంటి నరనారీకమైనటువంటి సమూహమే ఈ నర సమాజాన్ని మనం పిలిచేది. నర సమాజం అందరినీ కూడా ఒక మార్గాన వెళ్ళటం కానీ, నడిపించడం కానీ, సాగగొట్టడం కానీ, ఎగగొట్టడం కానీ, దిగగొట్టడం కానీ, ఇళ్లలు ఇలాంటి కలలు గంటూ నినాదములు చేస్తున్నటువంటి వాళ్ళు ఇన్ని 100,000 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు, అవి నడుస్తూనే ఉన్నాయి, వాటి తలల మీదుగా పెద్దలు తరించి వెళ్ళిపోతూనే ఉన్నారు. గోడ నాది కాదు కనుక నినాదములు చేసేటువంటి ప్రతివాడు కూడా పరోపకారం చేస్తున్నామని అనుకుంటాం, గోడల మీద రాసేస్తూ ఉంటాం. ఎందుకు రాస్తున్నావు గోడల మీద అంటే నాది కాదు కాబట్టి అది పరోపకారం. కనుక నరజన్మ పరమార్థం తెలిసేందుకు పెద్దలు ఇచ్చినటువంటి మార్గాలు సూక్ష్మంగా తెలుసుకుని గమనించుకుని పొరపాటు చేయకుండా సరైనటువంటి మార్గాన్ని వెళ్ళటం కోసం పెద్దలు మనకి ఈ గ్రంథాలు రామాయణాది గ్రంథాలు ఇచ్చారు. ఇచ్చినవి కాకుండా కొన్ని తాళంచెవులు ఇచ్చారు వాటిల్లో. ఆ ఇచ్చినటువంటి తాళంచెవులతో మనం తాళం తీసుకోవాలంటే పెద్దల దగ్గర నుంచి సక్రమంగా పెట్టే తాళంచెవి తీసుకోవాలి, కానీ తాళంచెవి వాళ్ళ దగ్గర ఉండగా మనం పెట్టే ఎత్తుకు పోతే మనకు వచ్చేది ఏమీ లేదు, పగలదా పెట్టే. సొంతంగా రామాయణం చదువుకున్నా, సొంతంగా భారతం చదువుకున్నా, సొంతంగా భాగవతం చదువుకున్నా అలాంటి ఏం లాభం లేదు. సొంతంగా ఇంజనీరింగ్ చదువుకుంటే ఎంత అర్థమవుతుందో, సొంతంగా మెడిసిన్ ఎనాటమీ ఫిజియాలజీ చదువుకుంటే ఎంత అర్థమవుతుందో, సొంతంగా ఫార్మకాలజీ కానీ టెక్నాలజీ కానీ చదువుకుంటే ఎంత అర్థమవుతుందో, కనీసం అంత మాత్రం కూడా అర్థం కావు ఈ పుస్తకాలు. పైగా అర్థమైననే భ్రాంతి మాత్రం కలుగుతుంది. ఏ ఇంజనీరింగ్ పుస్తకం అయితే అర్థం కాకపోతే అర్థం కాలేదని తెలుస్తుంది, ఇక్కడ అర్థం కాలేదని తెలియదు. ఎవడికి తోచినటువంటి విమర్శ, రాముడు ఇలా అన్నట్ట కాబట్టి రాముడు గురించి మన అవర్ ఒపీనియన్ ఈజ్ అంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు మన దిక్కుమల్ని ఒపీనియన్, శంకర సేస్, రామానుజ సేస్ అని హియర్ ఐ ఫీల్ అంటే వీడు ఫీల్ అయింది ఎవడికి, వీడి ఫీలింగ్స్ ఎక్కడో పెద్దల దగ్గర ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుని గమనించుకోవాలి. ఈ రామాయణం మొదలైన గ్రంథాలు అలాంటివి, అంటే పెద్దల వల్ల చదువుకోవాల్సినటువంటివి. ఒక్కొక్క చోట మనకి దాని రహస్యం ఇచ్చారు. ఏమనంటే ఈ రామాయణం రాముడు ఎంతకాలం పరిపాలిస్తాడు అని అంటే 100,000,000,000 సంవత్సరాలు లెక్కిచ్చాడు. అలాగే రాస్తాడంటే అతిశయోక్తులతో అంటాడు, ఏది
పెద్దవాడి దగ్గర చదువుకున్నటువంటి వాడు దాని తాళం చెవు తెలియకుండా సొంతంగా రావడం అంటే వ్యాక్సినేషన్స్ అంటారంటే టీకా తత్వయం టీకా ఇన్స్పెక్టర్ అవి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే యావత్ స్థాస్యంతి గిరయ ఎంతకాలం అయితే గిరులు పర్వతాలు ఉంటాయో ఎంతకాలం అయితే ఈ నదులు ప్రవాహం ప్రవహిస్తూ ఉంటాయో సముద్రాలు ఎంతకాలం ఘోషిస్తూ ఉంటాయో అంతకాలం రాముడు రాజ్యం చేస్తాడంటే ఏమిటో ఎవడి ఆ రోజుల్లో ఫ్యూడల్ డేస్ అండి ఏది ఓల్గా దగ్గర నుంచి గంగ దాకా వాగినటువంటి పిచ్చి ఓగులు ఇదంతా ఫ్యూడల్ డేస్ లో అలాగే అనుకున్నారు ఏది ఎక్కడ పరిపాలించి చెబుతారని అక్కడ చతురంభోజి పరిహిత హోలయం అని అనుకున్నారు అని చెప్పి ప్రతి ఓడు కూడా ఫ్యూడల్ డేస్ లో అని అనుకున్నారని చెప్పి ప్రిమిటివ్ పీపుల్ ఓల్గా నుంచి గంగ దాకా ఇలాగే వాగుడు వాగారు గత 50 సంవత్సరాల నుంచి మీరు వాగరించారు కనుక వాగారు ఎవరు వాగనిస్తే ఇతరం అవుతారు అనుకోండి ఓల్గాసే గంగ అనేటువంటి పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయం మొదలైన పుచ్చులు వాగిన వాగుడు మీరు చూస్తే ఇలాగే కనిపిస్తుంది ఎందుకు వాగారంటే వాగనిస్తే వాగారు అంత విషయం ఋగ్వేదాన్ని గురించి కూడా దేని గురించి వాగారు ఫూల్స్ రష్ ఇటు రీజన్స్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్ తెలిసినటువంటి వాళ్ళు ప్రవేశించడానికి భయపడే చోట చూసిన లోపలికి వెళ్ళిపోతారు మూర్ఖులు ప్రతి పుస్తకంలో అయితే రామాయణం చదివా నోర్మయ్ అని అడిగేటువంటి కర్తవ్యం వ్యక్తిగతమైనటువంటి నీతి మన ఎందు నశించింది అని చేత వాళ్ళ ప్రవర్తించడంలో లోపమైంది మనం అవినీతి పూర్ణం అయినప్పుడు ఎవడెట్లా ప్రవర్తించడం లోపం మన దగ్గర ఉంది మనం మన కర్తవ్యములు మరచే అంగత ఉందా వీళ్ళలో మ్లేచ్ఛత్వాన్ని పొందాం అనగా ఇంగ్లీష్ చదువుకున్నామని అర్థం కాదు తండ్రి కొడుకులకి భారతం రామాయణం భాగవతం పద్యాలు చెప్పడం మానేసి మ్లేచ్ఛుడైనాడు కోపడకండి ఇంట్లో సాయంత్రం పూట పొద్దున పూట 10 మంది 4 మంది కూర్చోబెట్టి అధ్యయనం చేయడం మానేసి మ్లేచ్ఛుడైనాడు అయినా సొంతంగా అయినా కనుక చెబుతున్నాం మన కొడుకు మనం ఏమైనా ఏనాడైనా చెప్పుకున్నామా అర్థం ఇంక చూసి సమాధానం చెప్పుకున్నాం చెప్పుకోలేదు వాడికి ఏం చెప్పలేదు అంటే మ్లేచ్ఛులు అయినా అని అంగీకరించి తీరుదాం ఏం లాభం లేదు మ్లేచ్ఛత్వం అంటే అడిగాని అర్థం ఇంకోటి కాదు కర్తవ్యం నుంచి భ్రష్టులం అయినా పెద్దలం చదువుకున్నాం పండితులం 10 మంది సాయంత్రం పూట ఆ బజారున వీధి మొత్తం కూర్చోబెట్టి సంప్రదాయం ఇది సత్యం ఇది మార్గం ఇది అని పామరులకు చెప్పేటువంటి ఔదార్యము మంచితనము గల పండితులం ఎంతమంది ఉన్నాము లేక మ్లేచ్ఛులం అయినా ఈ సామాన్యులకు బోధపడవండి అనేటువంటి మ్లేచ్ఛములైన పలుకులు మాట్లాడారు ఇవి సామాన్యులకు కాదండి సామాన్యులకు కాకపోయిన తర్వాత తీసుకెళ్లి అక్కడెక్కడో అవతల పారేయాలి ఎందుకంటే అది సామాన్యులని ప్రజల్ని అనేది మనం ఒళ్ళు మదవెక్కి అనేటువంటి పదం తప్ప అంతకంటే వీళ్ళు సామాన్యులని ఉండరు వేరే అంతర్యామితో కూడినటువంటి రూపములు అన్ని కూడా అది కానటువంటిది లేదు ఈ అసంస్కృతులు ఈ సర్వసామాన్యులు అయినటువంటి వాళ్ళు అని అంటూ ఉంటే ఒక్కొక్క మాట అన్నప్పుడల్లా ఒక్కొక్క ఇంత పాపాన్ని ఒడిగొట్టుకుని లోపల పోసుకుంటూ ఉంటాం లోపల నుంచి కుళ్ళు వాసనేస్తూ ఉంటుంది వీళ్ళు సామాన్యులకు అర్థం కాదండి సామాన్యులకి ఇవి కావండి అని అన్నప్పుడల్లా మనం ఎంత పాపాత్మలు అవుతూ ఉంటామో మనకు తెలియదు ఎప్పుడో పండినప్పుడు భళ్ళును బద్దలైనప్పుడే తెలుస్తుంది ఆ పండటం భళ్ళును బద్దలవటం మన కళ్ళెదురుకుండా చూస్తూ ఉండగా ఇతర దేశం వాళ్ళు మన దేశం వాళ్ళని కొనుక్కొని మన దేశానికి వ్యతిరేకంగా పిస్టల్స్తో పేల్చబోతున్నారు ఇంకో సంవత్సరం లోపల భారతీయుల చేతనే భారతీయులను కత్తులతోనూ పిస్టల్స్తోనూ స్ట్రీట్ ఫైట్ లో చంపించబోతున్నారు అస్సాంలో అయిపోయింది వెస్ట్ బెంగాల్లో అయిపోవస్తుంది మీకు నాకు రేపు రాబోతుంది కనుక మనం పండితులమని హిందూ మతమని ఒకరికొకరు దండలు వేసుకుని కూర్చుంటూ ఉంటే ఏం లాభం లేదు ఆ కుర్చీల్లోనే దూరం నుంచి షూట్ చేసేస్తారు ఎందుకు జరిగింది అంటే మనం లేచ్ఛత వలన జరిగాను తండ్రి కొడుకు చెప్పలేదు తాత మనవడికి చెప్పలేదు 10 మంది తాతలు కలిసి ఉపనిషత్తులు చెప్పుకుని లేచ్ఛులైనారు మనవల కంటే వేరే కూర్చుని మాట్లాడుకుంటూ వేదాంతం చెప్పుకుని ఎవరికి కావాలి మన వేదాంతం మాకు వేదాంతం రాకపోతే ఎవడేడ్చాడు మనకు మోక్షం రాకపోతే ఎవరికి నష్టం అంటే ఆన్సర్ లేదు ప్రశ్న కోపడకండి సమాధానం అంటే చెప్పండి నేను ఉపనిషత్తులు చదువుకోకపోతే నాబోటి ముసలాడు 10 మంది కూర్చుని వేదాంతం చర్చించుకోకపోతే నాకు మోక్షం రాకపోతే ఎవరికి నష్టం లోకానికి ఈ ప్రశ్న రామానుజులు వారు శంకరులు వారు పెద్దలు వేశారు కానీ మనకు వినపడలేదు వాళ్ళు వేసిన మాటకు అర్థమేమిటో
వినపడదు, తత్ఫలితంగానే వచ్చింది. కనుక అప్పటికి గాని ఇప్పటికి గాని పుస్తకాలు మాత్రం 8 లక్షల సంవత్సరాల నుంచి మనకు ఎదురకుండా ప్రత్యేకించారు. ఇదిగో మీకు తెలుసును గనక 10 మందికి తెలియని వాళ్ళకి చెప్పండి. తెలియని వాళ్ళకి చెబుతున్నాం అని అనుకోకండి, తెలియని వాళ్లలో అంతర్యామిని మీరు చూస్తే చెప్పండి, లేక చచ్చినట్టు నోరు మూసుకుపోయి ఉన్నాడు పండితులు అని అనుకుంటే అన్నాడు. అక్కడ అది చెప్పింది, వాళ్ళు తెలియని వాళ్ళు మనం చెబుతున్నాం అని అనుకున్నట్లయితే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు భయకెడతారు, మనం బోధ కొట్టేస్తాం. ఇప్పుడు అదే చెప్పాడు, మీరు శపించారు బాగా సనక సానంతనాథులు, జయ విజయుల్ని శపిస్తే వాళ్ళన్నారు మమ్మల్ని తిరిగి మళ్ళీ ఇక్కడికి క్షేమంగా రమ్మని మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తే క్షేమం, మేము తప్పు చేశాము మీరు తిట్టారు మాకేం బాధ లేదన్నా. ఆ మాటకు అర్థం ఏమిటి, స్వామి వచ్చి వివరించిన దాకా వాళ్ళకి అర్థం కాలేదు, వివరించినా మనకు అర్థం కాలేదు. వారు సనక సనందనాథులు కనుక స్వామి వచ్చి వివరించిన దాకా అర్థం కాదు. సరే అస్మదాలకు ఇష్టవాచ్యాలు మొదలైన వాడు వివరించినా అర్థం కాదు, అది వచ్చింది కాదు. ఏమైంది, స్వామి వచ్చి ఏం చెప్పాడు వారు, అయ్యయ్యో ఇలా చేశారా, మిమ్మల్ని అడ్డగించారా, నా కొలువులో ఉన్నవాళ్ళు చేసినటువంటి తప్పు, నా చేయి చేసిన తప్పు లాంటిదే నరకవలసింది అక్కడికి అన్నాడు. మరి బాహుసములైన ఖండింపు అన్నాడు. అంటే అర్థం ఏంటి, వాడు నా కొలువులో ఉన్నవాడు అపచారం చేస్తే నేను చేసినట్లు కాదా, నేను చేస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటినా, మీరు పెద్దలు వస్తే అడ్డగించారట. అంటే అర్థం మీరు నా కొలువులో అని వారు కారు అనే కదా, ఒకటికండి వచ్చిన పెద్దలు మా కొలువులో వారికి వారు అవునా కాదా, మా కొలువులోని వారైతే ద్వారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఏరా మమ్మల్ని అడిగిస్తారా పుండాకోరు, మా క్వాలిఫికేషన్స్ ఏమిటనుకున్నారు, నేను ఎంఏ హెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ అని అంటాడు భాగవతం. అక్కడ తెలిసి పొందుకుంటే చిత్రం అన్నారు పెద్దవారి ఇందాక, కష్టం పనుల చిత్రం అన్నారు. అంటే మనకి పక్కనే అర్థమైనట్టే ఉంటుంది, దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, ఉడకబెట్టినటువంటి సగ్గుపయోగం ఎంత ఉంటుంది, పాయసంలో పట్టుకుంటే చేతికి అందరు, అలా ఉంటుంది పరమార్థం. భాగవతంలో కానీ రామాయణంలో కానీ ఉన్నటువంటి విషయం చిత్రం తప్ప కష్టం కాదు. కష్టమైన పుస్తకాలు ఏమిటంటే ఖండన మండనాథులు కలిగినటువంటి పండితులు రాసిన పుస్తకాలు, అవి కష్టమైనటువంటివి, అందులో అత్యాశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి, కానీ మనకు పనికొచ్చే విషయాలు మనకు పనికొచ్చే విషయాలు రామాయణం, భారతం, భాగవతం, పురాణములు వీటిల్లో ఉంటాయి, ఋషులు ఇచ్చిన పుస్తకాల్లో ఉంటాయి, కానీ పండితులు ఇచ్చిన పుస్తకాల్లో ఉండవు. కనుక మనం జాగ్రత్తగా భీతభీతంగా నమ్రనమ్రంగా వాళ్ళ గ్రంథాలను అనుసరించి వెళ్లవలసింది. అలా వెళ్లినటువంటి వాళ్లలో ఏమనుకోకండి, దేశ భాషలన్నింటిలో తెలుగు లెస్స అని రాయల వారు చెప్పింది ఊరికే అభిమానం కాదు, తెలుగులోకి ఆ గ్రంథాలు తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్లు ఏ దేశ భాషల వాళ్ళు ఆ రోజు కాదు ఈ రోజు వరకు తీసుకురాలేదని. ఎందుకంటే బహుభాషలు తెలిసిన పెద్దలు ఇక్కడ ఉన్నారు చెబుతున్నాను, వారిని కూడా చెప్పాలి. రామాయణ భారత భాగవతాలు వీటన్నింటినీ కానీ పురాణాలని కానీ దేశ భాషల్లోనే తీసుకొచ్చినటువంటి అనేక భాషలు ఉన్నాయి మనకు భారతదేశంలో, ఉత్తర దేశంలో, దక్షిణ దేశంలో. కొందరు మ్లేచ్చ సంప్రదాయం ప్రకారం ఆర్య భాషలు, ద్రవిడ భాషలు అంటారు, అవి ఉన్నాయి. వాటన్నిట్లోనూ ఏ భాషలోకి కూడా తెలుగులోకి తీసుకొచ్చినటువంటిది లేదు, కనుక తెలుగు లెస్స. ఆ తీసుకొచ్చిన దాంట్లో కూడా నిర్మమము నిరహంకారముగా తీసుకొచ్చినటువంటిది పోతన గారు ఒక్కరే అని మీ ముందు పెట్టడానికి సాహసిస్తున్నారు. పోపడికంటే కవిత్రయం చాలా గొప్పవారే, కానీ కొన్ని అధ్యాయాలు ఎగరగొట్టి కొన్ని అక్కడ ఇక్కడి తోసేసి ఇక్కడ ఒకటి కరణీకం చేసేసి సర్దుబాటు చేసేసి ఎత్తేసినటువంటి వేదవ్యాసుల వారి విషయంలోనే ఆ దస్త్రాల్ని కోర్టు వ్యవహారాలు చేసినంత అపచారాలు చేశారు. చికెన్ కథ పచ్చి బాగా అది కావు చికెన్ గొప్పతనాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రత్యేకం. వారి క్రాప్ చాలా బాగుంటుంది, గడ్డం బాగా చేసుకుంటారు కాబట్టి కళాప్రపూర్ణ అన్నట్టు ఉంటుంది చికెన్ కథ పచ్చి బాగా. కానీ వారందరూ వ్యాసుని కన్నా గొప్పవారు, ఏది ఇకనాలు ఉన్నాయా కేరళ, ఎందుకంటే వారంతా వారు వారు తప్ప వ్యాసుడికి అనువదించి మనకి అక్షరాక్షరం ఇద్దామని నిర్మమంగా నిరహంకారంగా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ తేజస్సు కూడా కణకణకణకణ నడుతూ ఎక్కువైపోయింది ఒక్క పోత. అంతకంటే ఆ కవిత్రయం కన్నా 10 రెట్ల తేజస్సు కలిగినటువంటి వాడై ఉంది కూడా. ఇది మన తేజస్సుకు సంబంధించినటువంటి సందర్భం కాదు, వారెవరో ఆలయంలో ఉపన్యాసం పెట్టి ఏదో రామాయణమో భారతమో భాగవతమో చెప్పరా అని అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు తన ఆత్మకథ జీవితం ఎలా ఉంటుందో
అలాగా మన కవిత కర్రసాము కత్తిసాము చూపించుకునే చోటు కాదు అని మొత్తం ప్రతి పద్యం మీద ప్రతి అక్షరం వందు గుర్తుంచుకున్నటువంటి వాడు పోతన ఒక్కడే అని చెప్పి సభలోనే చెప్పడానికి జంకటం లేదు పెద్దల దగ్గరికి. దానికి రెండవ స్థానమే వస్తుంది కానీ ఇంకొకరికి ఎలాంటి నిర్మమము నిరహంకారము అని చేసిన వరకు మొదటి స్థానం ప్రథమ స్థానం వచ్చేవాడు తెలుగు వాంగ్మయంలో లేడు ఈరోజు వరకు. అందుచేత నేను భాగవతానికి రహస్య ప్రకాశం చేసి పెద్దల ముందు పెడుతూ ఉన్నప్పుడు కూడా మీరు పోతన భాగవతానికి రాస్తున్నారేమండి అసలు ఒరిజినల్కి ఎందుకు రాయకూడదన్నారు. మనం రాసేది ఇంకో కంపో ముందు పోతనకి రాస్తే నలుగురికి తెలుస్తుంది వ్యాసుడికి ఎందుకు రాయాలి సూటిగా. అదిగాక వ్యాసుని చదువుకోగలిగినంత వారికి మనం రాయవలసిన ఈ మిడిమిడి జ్ఞానపు రహస్య ప్రకాశాలను వ్యాఖ్యానాలు వివరాలు టీకాలు తాత్పర్యాలు విశేషార్థాలు అక్కర్లేదు. అవి కావలసిన వాడి మనం రాయక్కర్లేదు. అందుకని మాకు తెలిసినంత వరకు పోతన గారు చాలు. అది నా ఉద్దేశం. పైగా పరబ్రహ్మము అనే విషయంలో నేను మహేశ్వర ధ్యానం చేస్తున్నానన్నాడు కశ్యపాయి మరిచిపోయి కోదండరాముడు సీతతో ప్రత్యక్షమయ్యాడన్నాడు. ఎవరి ధ్యానం చేస్తున్నానని చెప్పాడు మహేశ్వర ధ్యానం. ఈ దేవాలయంలాగే ఉంది శివుడు విష్ణు అన్నట్లుగా మొత్తం అంతా ఆయన హృదయం. మనకు దేవాలయంలో కొంచెం విగ్రహానికి విగ్రహానికి కొంచెం దూరం ఉండొచ్చు బుర్రకాయలో, కానీ ఆయన చెప్పినటువంటి దాంట్లో మహేశ్వర ధ్యానం చేయటం ఏంటి రాముడు వాడు చూసి అడ్రస్ చూసుకోకుండా విజిటింగ్ కార్డు కొట్టుకొచ్చి తన ప్రత్యక్షం అవటం ఏంటి అయిన తర్వాత తనకు అంకితంగా గ్రంథం రాయమన్నట్ట కాబట్టి హారికి నందగోకుల విహారికి అంకితం ఇచ్చాట. ఏమిటో పెద్దవాళ్ళు పరధ్యానంలో ఉంటుంది అనమాట. పరమైన వస్తువులందు ధ్యానం ఉన్నప్పుడు అలాంటిది ఉంటుంది. మనం పరధ్యానంతో చదువుకుంటే చాలా అట్లే పరధ్యానం యొక్క స్వరూపం వేరు మరొకటి పరధ్యానం కాళ్ళకి బోధపడేది కాదండి. పరధ్యానం అంటే పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు ప్రత్యక్షం అంటే పరధ్యానం అంటే. అలా ఇచ్చినటువంటి వాటిలో రామాయణం కూడా అలాంటి గ్రంథాల్లో ఒకటి. ఒకనొకనాడు మళ్ళీ పోతన దిగి వచ్చి మనకు రామాయణం కూడా తెలుగులోకి రాసిస్తాడు అనేటువంటి విశ్వాసం నాకు పోలేదు. పెద్దలు కూడా తహాస్తు అని అంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. టార్గెట్ కొడుతూ వచ్చారు 200 సంవత్సరాల నుంచి రామాయణం మీద. ఇస్తే 10% మార్క్స్, 11% మార్క్స్. అంటే యూనివర్సిటీలు ఇచ్చే పిచ్చి మార్కుల విషయం కాదు నేను మాట్లాడేది. చదువుకున్నటువంటి వాళ్ళ హృదయ కమలములలో ఏర్పడేటువంటి మార్కుల గురించి చెబుతూ ఉన్నాను. ఈ మార్చి సెప్టెంబర్ల మార్కులు పేపర్లో ఉంటాయి మార్కులు వాటిని గురించి మనకు 15%, 20%, 25%, 35%, 30% మన హృదయంలో మార్కులు అవుతూ అవుతూ 90% దాకా మార్కులు వచ్చినాయి రామాయణానికి. ఆ 10% పోతన భాగవతంలాగా ఒకనొకనాడు రావాలి వస్తుంది అనేటువంటి ఆశ కలవాళ్ళలో నేను కూడా ఒకటి. అలాంటి భవిష్యత్ రామాయణ అనువాదకర్త అయినటువంటి ఒకనొక మహాద్రష్ట యొక్క భవిష్యత్ ప్రత్యక్షం కాబోతూ ఉన్న చరణారవిందాలను చాలా కాలం నుంచి హృదయంలో నేను కొలుస్తూ ఉన్నాను. అది కూడా పోతన దగ్గర నేర్చుకున్నాను. ఏ కవిని గురించి చెప్పినా పుట్టన పుట్టిన ఆయన కొలిచాం, లేకపోతేనేమో ద్వీపం మీద పుట్టిన ఆయన కూర్చాం, శరంపురం ఏదో పురాణం పొందురం కొండి ఇవన్నీ బాగా మిగతా వాళ్ళు చెప్పినట్టే చెప్పాం. కానీ రాబోయే కవులను కూడా ఆదరించి నమస్కరించడం అనేది ఒక పోతన గారే నేర్పారు మనకి. తర్వాత కూడా ఎవరు పెద్ద ఎక్కువగా అన్నట్లుగా లేదా ముఖ కావ్యాల్లో అంటే ఆ మాత్రం మంచిదనం అది అలవర్చుకోవాలి. పోతన గారిని చదువుకున్నందుకు గుర్తున్నాం. రాబోయేటువంటి మహాకవులు కూడా నమస్కరించడం ఆయన ఒక్కడే చేశాడు, ఇంకెవరు అంతకు ముందు చేయలేరు. తర్వాత ఎల్లకు అస్మదలు నమస్కారం చేసేటువంటి క్రమంగా వినయ విధేయతలు తగ్గినాయి కానీ పెరగలేదు. రామాయణంలో కూడా అలాంటి రహస్యాలు ఉంటూ ఇంకొకటి చెప్పారు రామాయణంలో ఏమంటే
యావత్ స్థాస్యంతి గిరయః మొదలైన మాట. ఎంతకాలం పర్వతములు ఉంటాయో, ఎంతకాలం నదులు ఉంటాయో, ఎంతకాలం సముద్రం ఉంటుందో అంతకాలం రాముడు రాజ్యం చేస్తాడు. నిజమైన ఏది రాముడు నిర్యాణం పొందాడే. ఈ విషయాలు ఇలా చూచే వాళ్ళకి బోధపడే విషయాలు కావు. పెద్దల దగ్గర నుంచి తీసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఎంతకాలం అయితే ఈ కథ ఉంటుందో భూమి మీద, అంతకాలం రాముడు రాజ్యం చేస్తాడు. కథ చదువుల్లో వచ్చే ఉంటాం ఒకటే కాదు, చదువుకుంటే ఉంటాం ఒకటే కాదు, ఎంతకాలం అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడాను ఇందులో చెప్పబడినటువంటి విధంగా ఉంటారో. ఎలా ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు? ఒక ఆయన అడవికి పోవాలండి, ఇంకో ఆయన కూడా వెళ్ళిపోయినాడు. మూడో ఆయనకి తల్లి రాజ్యం ఇస్తామంటే తను ఊళ్ళో లేడు, బయలుదేరి వచ్చిన తర్వాత ఈ రాజ్యం ఎవరు అడిగారు అని బయలుదేరి వెళ్ళి, రాజ్యం వాడిది మాది కాదు అని బయలుదేరి వెళ్ళారు. ఇలాంటి అన్నదమ్ములు, రాజ్యం నీది అంటే రాజ్యం నీది అని చెప్పలాడుకున్నారు అన్నదమ్ములు. కానీ కలియుగంలో అన్నదమ్ములు మన గుంటూరు ఒంగోలు జిల్లాల్లో మనకు బాగా తెలుసును. ఒక జానేడు ఆస్తి కొంచెం జానేడు తేడా వస్తే వాడి ఆస్తి వీడి ఆస్తి అమ్ముకుని కోర్టుకు పోయి మొత్తం అక్కడ పారిపోయేనా పోస్తాడు. కానీ తమ్ముడికి అన్న అన్నకు తమ్ముడు ఇవ్వటం అనేది ధర్మంగా భావింపం కదా ఎక్కువ మంది. కానీ ఇంతవరకు సరిహద్దురాయి, ఈ ఆస్తి నాది అంటే అన్నాను, ఈ ఆస్తి నాది అంటే తమ్ముడు కొట్టుకు పోవటం మనం ఎరుగుతుంది. కానీ అందుకనే భారతం మనకు ఎక్కువ నచ్చుతుంది రామాయణం కన్నా తెలుగు జాతికి. వీడు కోర్టు వ్యవహారాలు ఫైల్ ఎక్కువ తెలుగుదేశం. ఉత్తర దేశానికి వెడితే రామాయణం ఎక్కువ నచ్చుతుంది, తెలుగుదేశానికి వస్తే భారతం ఎక్కువ నచ్చుతుంది. అంటే భారతంలో ఉన్న పరమార్థాన్ని బట్టి కాదు, తెలుగు వాళ్లలో ఉన్నటువంటి లిటిగెంట్ బ్రెయిన్ ను బట్టి కూడా కొంత ఉన్నది అన్నదం. కానీ రామాయణంలో మనం చూసినట్లయితే దెబ్బలాడుకున్నది ఈ రాజ్యం నీదింటే, ఈ రాజ్యం నీదని దెబ్బలాడుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. నేర్చుకోవాల్సి ఉంటుంది ఏనాటికైనా, ఏ శతాబ్దానికైనా ఒక్కొక్క జాతి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి అన్నదమ్ములు ఉన్నారు అందులో. అందులో ఎవడు ఏ రాజ్యాన్ని గురించి చెప్పాడో జాగ్రత్తగా చదువుకుంటే, అన్నా ఈ రాజ్యం నీది అని అంటే అర్థం మమ్మల్ని పరిపాలించవలసినది నీవు అని, మా హృదయాల్ని రక్షించవలసినది నీవు, హృదయములలో కూర్చుండవలసినది నీవు, ఈ సింహాసనం ఆక్రమించవలసినది నీవు. ఎక్కడుందో సింహాసనం అంటే హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఉన్న సింహాసనాన్ని గురించి మాట్లాడుతున్నారు అనుకునేటువంటి పార్టీలు మతతత్వముల వాళ్ళకి అర్థమయ్యే విషయం, ఫాల్స్ సెక్యులరిజంకి అర్థమయ్యే విషయం కాదు ఇది. చూసారా, మిమ్మల్ని పరిపాలిస్తాను, మీరు నాకు ఓట్లేస్తారా అని అడుక్కునేటువంటి ముష్టి వాళ్లకు బోధపడే విషయం కాదు. మిమ్మల్ని నన్ను ఓట్లు ముష్టెత్తి బిచ్చవెత్తినటువంటి బెగ్గర్ కెన్ నెవర్ బి ఎ రూలర్, మిమ్మల్ని నన్ను పరిపాలించలేడు, అదొకటి గుర్తుంచుకోండి. మమ్మల్ని నువ్వు పరిపాలించు అని చేతులు ఎత్తి మనం అడిగి నీకు ఓట్లు వేస్తున్నాం అని మనం వేసిన చోట తప్ప, మన చేత ఓట్లు వేయించుకుందామని చెప్పి అడుక్కునేటువంటి ముష్టివాడు మనకు పరిపాలకుడు ఏనాడూ కాలేడు. ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి పరమపదమైన చరితార్థమైనటువంటి అర్థం ఒక్క రామాయణంలోనే కనిపిస్తుంది. కానీ ఇంకెక్కడ కనిపించదు. అంటే దేనికోసమైతే మనం నినాదాలు చేస్తున్నాం, ఆ వస్తువు మన దగ్గర లేదని తెలుస్తుంది, లేకపోతే నినాదాలు ఎందుకు చేస్తాం? కోపడకండి, లేదని మన మొహాలు అర్థంలో మనం చూసుకుంటేనే తెలుసు మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందో లేదో ఒకటి చెప్పక్కర్లే. మనకు ఆకలి అవుతుందో లేదో డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలేమిటి? నీకు నీరసం ఏం లేదు, తగ్గింది, నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు, ఫిట్ అని సర్టిఫికేట్ ఇస్తామంటే అది డాక్టర్ బతకడానికి వాడికి బీమా పాలసీ.